Amrita Harini Creations. I see Saranamayappa Creations and Real Real Arts. I moodi panel pay ee cinema produce avutundi. Sai endante adu mundu nunchi kuda chaala daggara Sai naku. Tane eppudu first movie vaalla annagaru movie lo chesinappudu nunchi kuda chaala appatla chaala natural ga simple ga chesevadu. Nobody something. ఇంక ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి సాయికి. నిన్న కారణం మీ సాయి ఇక్కడ. సో ఇది చాలా చాలా పెద్ద హిట్ కావాలి బికాజ్ సినిమా పేరు రీసౌండ్. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. డైరెక్టర్ గారు కొంచెం కాన్సెప్ట్ చెప్పారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాల నడుపులో కొత్త సినిమాలని అందరూ చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. చాలా పెద్ద హిట్ కావాలని. అలాగే రాశి సింగ్ ఈ సినిమా హీరోయిన్ అండ్ ఎస్ఎస్ మురళీకృష్ణ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. పరిచయం కదా ఈ సినిమా లేటర్గా పరిచయం ఉన్నారు ఈ సినిమాతో. ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నేను ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరికీ మన సక్సెస్ వస్తే అది చాలా బాగుంటుంది ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీయడానికి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్. అంటే నాకు చాలా రోజులైంది నేను సినిమా నాది రిలీజ్ అయ్యి. బట్ ఇప్పుడు మంచి స్క్రిప్ట్ మంచి ప్రొడ్యూసర్స్ నా దృష్టి నాకు దొరికారు. కాబట్టి ఈ సినిమా నాకు మంచి మళ్ళీ నాకు మంచి సినిమా అవుతుందని నేను చాలా హోప్తో ఉన్నానండి. సో ముందుగా వచ్చిన అతిథులు సుకుమార్ గారికి అండ్ సురేందర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆర్యతో సుకుమార్ గారు ఒక సౌండ్ క్రియేట్ చేశారు. రంగస్థలం ఒక రీసౌండ్ అయింది. అతను ఒక్కడైతే సురేందర్ రెడ్డి గారు ఒక సౌండ్తో ఒకటి క్రియేట్ చేశారు. సైరాతో ఒక రీసౌండ్ వచ్చింది. సౌండ్ రీసౌండ్ ఎందుకు వాడుతున్నారంటే మా టైటిల్ రీసౌండ్. సో అలాంటి ఇద్దరు గెస్టులు మాకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారండి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ సినిమా టైటిల్ రీసౌండ్. సో ఇది కంటెంట్ ఓరియంటెడ్, రెగ్యులర్ సినిమాతో పాటు ఒక మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందండి. సో చిన్న స్క్రీన్ ప్లే ఉంటుంది, యాక్షన్ కామెడీ మోస్ట్లీ ఇది ఒక 60-70% కామెడీ ఉంటుంది. సో కొత్త స్క్రిప్ట్, కొత్త ఒక పాయింట్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో నాకు మరలా చాలా రోజులైంది. నేను 143 చేశాను, అది మంచి సినిమానే. బంపర్ ఆఫర్ నాకు మంచిది వచ్చింది, బట్ నాకు ఒక రీసౌండ్ లాంటి ఒక సక్సెస్ నాకు రాలేదు ఇంకా. సో డెఫినెట్గా ఈ రీసౌండ్ నాకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నానండి. అలానే ఈ సినిమాకి మురళీకృష్ణ, ఎస్ఎస్ మురళీకృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్గా ఒక మంచి స్క్రిప్ట్ నన్ను అనుకున్నారు. దానికి కృష్ణకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమాకి మా రాజారెడ్డి గారు, అయ్యప్రాజు గారు, సురేష్ రెడ్డి గారు ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మేమందరం మా గురించి మేము కష్టపడి ఈ సినిమా మాకు మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. సో మీ సపోర్ట్ కూడా, ప్రెస్ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ, సో వచ్చిన మీకు అతిథులు బోసాని గారు, కాశీ విశ్వనాథ్ గారికి, అలానే ఆకాష్ వాసు గారు, బిఆర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మీడియా వారికి అందరికీ. సో ఈ సినిమాని మీకు మళ్ళా సినిమా మొత్తం ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు ఒక షో మీరు చూడాలి. సో దాని గురించి మీరు మీ గురించి మీ దగ్గర నుంచి మేము అప్డేట్ తీసుకుంటాం. సో మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. శ్రీ అమృత హర్షిణి క్రియేషన్స్, రియల్ రీల్స్, శ్రీ శరణమయ్యప్ప క్రియేషన్స్, ఈ మూడు బ్యానర్లు కలిసి ఒక మంచి సినిమా చేయడానికి వచ్చారండి. కథను నమ్మి ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్గా వస్తుందండి. అలానే మన రాజారెడ్డి గారు, అయ్యప్రాజు గారు, సురేష్ రెడ్డి గారు నా ఫ్రెండ్స్, వీళ్ళ ముగ్గురు కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. స్క్రిప్ట్ చాలా బాగుందండి. డెఫినెట్గా మాకు మా బ్యానర్కి మంచి నేమ్ తీసుకొస్తాను కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను రాశి సింగ్. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. సో మ్యాక్సిమం ట్రై చేస్తా తెలుగు మాట్లాడడానికి. ఓకే. సో ఐ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు, ఎస్ఎస్
Murali Krishna garu for choosing me. And when I heard about the script, the content is very real, very different, and content contains comedy and emotion. Very nice concept, very different than the regular films. And I want to thank producer garu, Ayappa Raju garu, Suresh Reddy garu, Raja Reddy garu, and I want to thank this Amruta Harini Creations, Shri Sarnam Ayappa Creations, Real Reads Arts, and I hope, and thank you all for coming. Thank Surendra you. Reddy. Hi Andy, name is Raja Reddy. మా రిక్వెస్ట్ని మీరు ఇది చేసి వచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మేము ఫస్ట్ ఒక సినిమా అనుకొని చేయాలని మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అనుకున్నప్పుడు మాకు ఎస్ఎస్ మురళీకృష్ణ దొరికాడు. ఒక అదృష్టంగా ఒక మంచి కథ. ఆల్మోస్ట్ పాపం తను ఈ ప్రాజెక్టు మీద 11 మంత్స్ అవుతుందండి స్టార్ట్ చేసి, అంటే జనవరి నుంచి ఇది డైలీ అంటే బెటర్ వర్షన్స్ ఇప్పుడు మంచి కథ వచ్చిందండి. దీన్ని మేము అంటే మంచి క్వాలిటీతో తీయాలని చాలా ప్రయత్నిస్తున్నాం. మంచి క్వాలిటీ ఇస్తాం ఖచ్చితంగా. మేము పిలవగాలని వచ్చిన సుకుమార్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, అలాగే పిఆర్ఓ వాసు గారికి, ఓసాని గారికి అందరికీ మా ధన్యవాదాలండి. నెక్స్ట్ ఇందాక సాయి గారు ఒక మాట అన్నారు సార్, ప్రొడ్యూసర్లు దొరకటం ఎటువంటి ప్రొడ్యూసర్లు దొరకటం నా అదృష్టం అని. కాదండి, ఆయన దొరకటం మా అదృష్టం. ఎందుకంటే ఆయన ట్రావెల్ చేస్తున్నామండి ఆయనతో ఒక 5-6 మంత్స్ నుంచి. వెరీ 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 అంత డౌన్ టు ఎర్త్ అంటే అట్లాంటి చాలా మంచి వ్యక్తి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది రీసౌండ్, ఇది ఈ టైటిల్ ఎంత రీసౌండ్ ఉందో కొద్దిగా మీరు మాకు మీ మీడియా మిత్రులు ఖచ్చితంగా మీరు మీ హెల్ప్ మాకు చాలా అవసరం. మీరు హెల్ప్ చేయాలని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.